बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। आंध्र प्रदेश राष्ट्र व्याप्त में उन्नटुवंटी 164 मॉडल स्कूल्स 282 पीजीटी टीजीटी पोस्टनु भर्ती चेयडानिकी निन्ना नोटिफिकेशन विडुदल चेसिन विषयं मनंदर कूडा तेलिसिंदे। मरी ई नोटिफिकेशन कु जनवरी 3वा तेदी नुंची अप्लिकेशन्स अनेवी आह्वानिस्तुन्नारु। मरी दीनिकी संबंधिंचिनटुवंटी टाइम शेड्यूल अलागे एपी मॉडल स्कूल्स लो ई पोस्टुलनु भर्ती चेयडानिकी कावाल्सिनटुवंटी इंस्ट्रक्षन्स नु कूडा प्रभुत्वं विडुदल चेयडं जरिगिंदि। मरी इकड मनं ई मॉडल स्कूल्स लो उन्नटुवंटी उद्योगाल भर्तीकी संबंधिंचिनटुवंटी टेंटेटिव टाइम शेड्यूल अने दान्नि चूडवच्चु। मॉडल स्कूल्स टीजीटी पीजीटी कॉन्ट्रैक्ट विधान भर्ती चेस्तुन्नारु। मोदटगा ई पोस्टुनु भर्ती चेयडानिकी जनवरी 3वा तेदी नुंची जनवरी 7 सायंत्रं 5 गंटल वरकु आन्लाइन लो अप्लिकेशन्स अनेवी आह्वानिस्तुन्नारु। इक जनवरी 10वा तेदीन आर्जेडी वारु लिस्ट आफ् कैंडिडेट्स अने वाटिनि मरी सार्ट अवुट चेसी प्रोवाइड चेयडं जरुगुतुंदी आर्जेडीलकु। इक जनवरी 11 నుంచి 17వ తేదీల మధ్యలో వెరిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాండిడేచర్ అంటే అప్లికేషన్స్ అన్నిటిని వెరిఫై చేసి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది। ఇక జనవరి 18 నుంచి జనవరి 19వ తేదీల్లో జోనల్ వైస్ గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేవి స్టేట్ హెడ్ ఆఫీస్ వారు జనరేట్ చేయడం జరుగుతుంది ఆర్జేడీలు పంపించినటువంటి సమాచారం ఆధారంగా। ఇక జనవరి 20 21వ తేదీల్లో ఈ మెరిట్ లిస్ట్ల మీద ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే అభ్యర్థుల నుంచి తీసుకోవడం జరుగుతుంది। మరి ఇప్పుడు మనం కేజీబీవీలకు సంబంధించిన ప్రాసెస్ కూడా చూస్తున్నాం సేమ్ ఇలాగే। మొదటగా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ అనేవి ఆహ్వానించిన తర్వాత వాటిలో నుంచి ఎలిజిబుల్ లిస్టులు ఇనెలిజిబుల్ లిస్టులు అనేవి తయారు చేసి ప్రదర్శిస్తున్నారు। మరి ఇనెలిజిబుల్ లిస్టులో ఉన్నటువంటి వారు ఏవైనా మరి పత్రాలు అంటే డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయకపోతే తర్వాత సబ్మిట్ చేస్తే వారిని ఎలిజిబుల్ లిస్ట్ లోకి మరలా మార్చడం జరుగుతుంది। అదే విధంగా ఇక్కడ కూడా జోనల్ వైస్ గా మెరిట్ లిస్ట్ అనేవి తయారు చేయడం జరుగుతుంది। తయారు చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది। ఆ అబ్జెక్షన్స్ అన్ని కూడా మరలా జనవరి 22వ తేదీన ఆర్జేడీ లో పరిశీలించడం జరుగుతుంది। పరిశీలించిన తర్వాత జనవరి 24వ తేదీన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఇక జనవరి 25 26వ తేదీల్లో ఎవరైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది। వెబ్ ఆప్షన్స్ అంటే మరి వారికి ఏ స్థానాలు అనేవి ఇష్టమో ఆ స్థానాలను ప్రిఫరెన్స్ వారి యొక్క ప్రిఫరెన్స్ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ అనేవి జనవరి 25 26వ తేదీల్లో ఇచ్చుకోవాల్సి ఉంటుంది। దీనికన్నా ముందు వారి యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుంది। అంటే ఎవరు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ లో ఉంటారో అటువంటి వారికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన అనేది నిర్వహించి వెబ్ ఆప్షన్స్ కు వారిని అనుమతించడం జరుగుతుంది। మరి వారు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ఆధారంగా జనవరి 28వ తేదీన ఆర్డర్స్ అనేవి జనరేట్ చేయడం ఆ ఆర్డర్స్ ను అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది। ఎవరైతే ఆర్డర్స్ తీసుకునేటటువంటి అభ్యర్థులు ఉంటారో వారు వారికి కేటాయించినటువంటి కాలేజ్ లో ప్రిన్సిపల్ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది। ఇక ఇది టోటల్ గా మోడల్ స్కూల్స్ లో టీజీటీ పీజీటీ పోస్టును భర్తీ చేయడానికి ప్రభుత్వం విడుదల చేసినటువంటి టెంటేటివ్ టైం షెడ్యూల్. మరి ఇందులో కొన్ని ఏవైనా అప్లికేషన్స్ ఎక్కువ వచ్చినా ఇలాంటి పరిస్థితులు ఏవైనా చోటు చేసుకుంటే మరి షెడ్యూల్ లో స్లైట్ గా మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది। ఇక మనకు టైం షెడ్యూల్ తో పాటు మరి ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఈ మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీజీటీ పోస్టులను భర్తీ చేయడానికి జారీ చేయడం జరిగింది। ఇది కూడా మరి మొన్ననే మనకు విడుదల చేసినట్టు ఇక్కడ మనం సమాచారం చూడవచ్చు। ఇవి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీ మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీజీటీ పీజీటీ పోస్టును కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్। ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్జేడీలు ప్రిన్సిపల్స్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి ఏపీ మోడల్ స్కూల్స్ లో పీజీటీ టీజీటీ పోస్టును భర్తీ చేయడానికి ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి ఆహ్వానించడం
జరుగుతుంది. మరి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ కు ఆల్రెడీ ఎవరైతే మోడల్ స్కూల్స్ లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారో అటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ గా కూడా మరి ఏ ఎక్స్‌పీరియన్స్ లేనటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారి యొక్క ఎక్స్‌పీరియన్స్ తర్వాత వారి యొక్క అర్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి సెలెక్ట్ చేయడానికి సెలక్షన్ కమిటీ కింద టోటల్ గా 4 మెంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. అందులో ఆర్జేడీ చైర్మన్ అండ్ కన్వీనర్ గా ఉంటే డిఓ మెంబర్ గా ఉంటాడు, ఏడి మెంబర్ గా ఉంటాడు, ఏపీఎంఎస్ అంటే ఏపీ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్ ఎవరైనా ఒక ప్రిన్సిపల్ మెంబర్ గా ఉంటాడు. టోటల్ గా 4 మెంబర్స్ సెలక్షన్ కమిటీ వీరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక రోస్టర్ ప్రకారం పీజీటీ టీజీటీ ఖాళీల వివరాలు అనేవి జోనల్ గా సబ్జెక్ట్ వైజ్ గా అనెక్సర్ 1 లో విడుదల చేయడం జరిగింది అని ఇక్కడ పేర్కొన్నారు. కానీ అనెక్సర్ 1 అనేది మనకి ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. మరి అనెక్సర్ 1 అనేది అందుబాటులోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ వైజ్ గా అలాగే సబ్జెక్ట్ వైజ్ గా ఎక్కడెక్కడ పీజీటీ టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే సమాచారం అయితే మనకు తెలుస్తుంది. కానీ అనెక్సర్ 1 అయితే ఇప్పటి వరకు మనకు విడుదల చేయలేదు, అందుబాటులోకి రా. ఇక ఆర్జేడీలు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి ఆహ్వానించాల్సి ఉంటుంది, రోస్టర్ వైజ్ గా జోనల్ వైజ్ గా సబ్జెక్ట్ వైజ్ గా. మరి వచ్చినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా పరిశీలించి వారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్ అన్నిటినీ కూడా ఆహ్వానించాలి. మరి అభ్యర్థులు ఏవైతే అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారో వాటన్నిటినీ పరిశీలించి వాటిని ఫైనలైజ్ చేయాలి. ఫైనలైజ్ చేసి అందులో ఏవైనా తప్పొప్పులు ఉంటే వాటన్నిటినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మొత్తం కరెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. మరి ఫైనల్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత అటువంటి అభ్యర్థులకు మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో అటువంటి వారికి వెబ్ ఆప్షన్స్ అనేది వారికి కావాల్సినటువంటి స్థానాలను కోరుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి వారు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్ ఆధారంగా వారికి స్థానాలు అనేది కేటాయించడం జరుగుతుంది. వారికి కేటాయించినటువంటి స్థానాలను మరి వారికి స్థానాలు అనేవి కేటాయించడం జరుగుతుంది. ఆ స్థానాలు అనేవి అనెక్సర్ 2 ఫార్మాట్ లో వారికి కేటాయించడం జరుగుతుంది. అంటే ఈ ఫార్మాట్ లో వారికి ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటూ ఇక్కడ అనెక్సర్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే వారికి కావాల్సినటువంటి మోడల్ స్కూల్ స్థానం పొందుతారో అటువంటి వారు ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ కు రిపోర్ట్ చేయడంతో పాటు మరి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఉంటారో వారు ప్రిన్సిపల్ తో నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ 100 రూపీస్ పైన ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఆ అగ్రిమెంట్ అనేది అనెక్సర్ 3 లో ఉంది అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి ఇక్కడ అనెక్సర్ 1, అనెక్సర్ 2, అనెక్సర్ 3 అనేవి చాలా కీలకం. కానీ వీటిని మనకైతే విడుదల చేయలేదు, మనకు అందుబాటులో లేవు. అనెక్సర్ 1 లో జోన్ వైజ్ గా సబ్జెక్ట్ వైజ్ గా వేకెన్సీస్ అనేవి ఉన్నాయని అక్కడ పేర్కొన్నారు. అనెక్సర్ 2 లో మరి అభ్యర్థులకు ఇచ్చే ఆర్డర్స్ ఈ ఫార్మాట్ లో ఉంటాయి అని ఇక్కడ పేర్కొన్నారు. ఇక అనెక్సర్ 3 లో ప్రిన్సిపల్ తో వీరు ఈ ఫార్మాట్ లో అగ్రిమెంట్ చేసుకోవాలి అంటూ ఇక్కడ పేర్కొన్నారు. ఇక ఫైనల్గా ఎవరైతే అభ్యర్థులందరూ కూడా సెలెక్ట్ అవుతారో కాంట్రాక్ట్ విధానంలో ఏపీ మోడల్ స్కూల్స్లో అటువంటి వారి లిస్ట్ అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్కి పంపించాలి అంటూ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మరి ఆర్జేడీలకు డిఈఓలకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మోడల్ స్కూల్స్కు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగానే మోడల్ స్కూల్స్లో 282 పీజీటీ టీజీటీ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుంది. మరి చాలామంది అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్ పోస్టులన్నీ కూడా 1 ఇయర్ టర్మ్ కే తీసుకోవడం జరుగుతుంది కదా, తర్వాత రెన్యువల్ చేస్తారా చేయరా అని అడుగుతూ ఉన్నారు. మరి ఈ మోడల్ స్కూల్స్ లోనే కాదు, ఎక్కడైనా కానీ కాంట్రాక్ట్ పోస్టులు అంటే కేవలం 1 ఇయర్కు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, తర్వాత 10 డేస్ గ్యాప్ తో మరలా నెక్స్ట్ ఇయర్కు రెన్యువల్ చేయడం జరుగుతుంది. గెస్ట్ ఫ్యాకల్టీతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ పోస్టులకు ఇచ్చే శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ భయం లేకోకుండా మీరు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. గెస్ట్ ఫ్యాకల్టీలతో పోల్చినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు
చాలా ఉత్తమమైనవి. మరి ఇది ఏపీ మోడల్ స్కూల్స్ లో 282 పీజీటీ టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి టైం షెడ్యూల్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.